శరత్ కుమార్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బొద్దుగా ముద్దుగా ఉండే వరలక్ష్మి హీరో విశాల్ తో చాలా కాలం ప్రేమాయణం నడిపించింది. వరలక్ష్మి విశాల్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే శరత్ కుమార్ విశాల్ మధ్య నెలకొన్న వైరం కారణంగా ఈ ప్రేమ జంట విడిపోయింది. వరలక్ష్మితో బ్రేకప్ తర్వాత విశాల్ మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయాడు కూడా. మరోవైపు వరలక్ష్మి కూడా పలానా హీరోతో ప్రేమలో పడింది, ఇంకో హీరోను పెళ్లాడబోతుంది అంటూ చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే 35 ఏళ్ల వరలక్ష్మి శరత్ కుమార్ ఈ వార్తలన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. అయితే తాజాగా వరలక్ష్మి ఓ యువ క్రికెటర్ను పెళ్లాడబోతుందని వార్తలు వస్తున్నాయి. రాధిక శరత్ కుమార్ల కూతురు ర్యాన్ భారత యంగ్ క్రికెటర్ అభిమన్యు మిథున్ను పెళ్లాడింది. వరలక్ష్మి 1985లో జన్మించగా 2001లో రాధికను పెళ్లాడాడు శరత్ కుమార్. శరత్ కుమార్ మొదటి భార్య ఛాయా కూతురైన వరలక్ష్మి కూడా ఓ క్రికెటర్ను పెళ్లాడేందుకు సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా స్పందించలేదు. 2019లో తెలుగులో తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమాతో మొదటి సినిమా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ ఏడాది విడుదలైన క్రాక్లో జయమ్మగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళ్లో 7, కన్నడలో ఓ సినిమా చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న నాందిలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. విజయ్ హీరోగా నటించిన సర్కార్, విశాల్ హీరోగా రూపొందిన పందెం కోడి సీక్వెల్ పందెం కోడి 2 సినిమాల్లో విలనీ వేషాలు వేసిన వరలక్ష్మి ఇప్పుడు కోలీవుడ్లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. తెలుగులో రవితేజ హీరోగా నటించిన క్రాక్లో జయమ్మగా వరలక్ష్మి నటన తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత చేరువ చేసింది.